పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలనేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర నియోజకవర్గ కేంద్రంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే వేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకి రానప్పుడు ప్రచార ఊరూరు పాదయాత్ర ద్వారా కరెంటు ఛార్జీలని మరి మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం అదే వేదిక నుంచి కూడా మరి ఇద్దరు ముఖ్యమంత్రులు స్టాలిన్ గారు అదేవిధంగా కేసీఆర్ సమక్షంలో గవర్నర్ గారు సమక్షంలోనే ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేను విద్యుత్ ఛార్జీలు ఎలాంటి పెంచబోననేసి మరి చెప్పడం జరిగింది. మరి ఇవాళ మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి ఈ పెద్ద మనిషి విద్యుత్ ఛార్జీలను పెంచననేసి గవర్నర్ సమక్షంలో ఇవాళ చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 8 దఫాలుగా విద్యుత్ ఛార్జీల్ని పెంచడం జరిగింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద వేయడం జరిగింది. ఇవాళ దాదాపు దీనికోసమే మరి ఇవాళ దీనికి మరి ముఖ్యమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కరెంట్ ఛార్జీలు నెల నెల పెంచుతూ పోతూ ఉన్నారు. సర్ఛార్జీల పేరుతో రకరకాల పేర్లతో ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేయడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ ముందుకు వస్తూ ఉంది. ఇవాళ దాదాపు 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 500 వస్తూ ఉంది. 500 వచ్చే కరెంటు బిల్లు మరి 1000 దాటుతూ ఉన్నాయి. మరి సామాన్యమైనటువంటి వాళ్ళు ఏ రకంగా కరెంటు బిల్లులు చెల్లించాలో ఈ ప్రభుత్వం చెప్పాలా. అదేవిధంగా 200 యూనిట్లు లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవాళ బిల్లులు మరి కట్టడం చెప్పినటువంటి ఉచితంగా ఇస్తారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము వాళ్ళ నుంచి కూడా ఈవేళ కరెంటు భారాలని మోస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవేళ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈవేళ అదానీ కంపెనీతో మరి ఇవాళ లాలూచి పడి వాళ్ళ యొక్క కంపెనీలకు కమిషన్లు కక్కుర్తి పడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలుపరచడంలో భాగంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో 6,000 7,000 రూపాయలకు స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే ఈ రాష్ట్రంలో 30,000 రూపాయలు చెల్లించి స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టమని ఎవరు కూడా అడగడం లే. వినియోగదారులు అడగలే, ప్రజలు అడగలే, రైతులు అడగలే, ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అడగలే. కానీ ఈవేళ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. దాంతోపాటు ఈవేళ ఉచిత విద్యుత్కు మంగళం వాడే పద్ధతుల్లో ఈవేళ రైతులకు సంబంధించినటువంటి పంపు సెట్లకు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈ పెద్ద మనిషి రాజశేఖర రెడ్డికి మంచి పేరు తెచ్చినటువంటి ఉచిత విద్యుత్ను మంగళం వాడే పద్ధతుల్లో ఈవేళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఈయన నరేంద్ర మోడీ ఏది చెప్తే అది ఇక్కడ చేయడానికి ఈయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఈయన రాజశేఖర రెడ్డి వారసుడుగా ఈవేళ పరిపాలన చేయడం లేదు. నరేంద్ర మోడీ ప్రపంచ బ్యాంకు వాళ్ళ యొక్క వారసుడుగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు, వ్యవసాయ మీటర్లకు పంప్ సెట్లు బిగుతూ ఉన్నారు. అందుకోసమే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యవంతం తీసుకొని వస్తాం. ఎందుకంటే గతంలో వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఎవరు కూడా ఈవేళ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున 2000 సంవత్సరంలో వచ్చినటువంటి విద్యుత్ ఉద్యమం నేపథ్యంలో ఎవరు కూడా కరెంట్ ఛార్జీలు పెంచే సాహసం చేయలేదు. కానీ ఈవేళ రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చినటువంటి ఈయన ప్రజల మీద భారాలు వేయడానికి ఈ రకంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఉన్నాడు. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రభుత్వాలకు ఏ రకమైనటువంటి ప్రజలు బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా ఆ రకమైనటువంటి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రచార ఆందోళన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచాలే, తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు పెంచాలే, తగ్గించాలి, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచాలే.